హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ మురబ్బని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా, ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉసిరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మురబ్బా చేసుకుంటే సంవత్సరం పాటు తినేసేయచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మురబ్బని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1/4 కేజీ వరకు ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి నీట్గా తుడిచిపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని స్టీమ్ చేసుకోవాలి. దీనికోసం నీళ్ళనైతే మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక చిల్లుల ప్లేట్లోకి ఉసిరికాయలను వేసేసి ఈ ప్లేట్ని ఆవిరి మీద పెట్టి మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకోవడానికి మీరు ఇడ్లీ పాత్రను కూడా యూస్ చేయొచ్చు. అయితే వీటిని మరీ సాఫ్ట్గా ఉడికించుకోకూడదు, అలా ఉడికిస్తే మురబ్బ త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా స్టీమ్ చేసేటప్పుడు ఉసిరికాయలని అన్ని వైపులా కుక్ అయ్యే విధంగా మూత తీస్తూ కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఫోర్క్ని గుచ్చి చూస్తే ఈజీగా ఉసిరికాయలోకి వెళ్ళిందంటే మనకి కాయలు బాగా ఉడికినట్లు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క కాయని తీసుకొని అన్ని వైపులా కూడా ఫోర్క్తో గుచ్చి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్నింటికీ కూడా ఘాట్లు పెట్టుకున్నాక మనం తీసుకున్న 1/4 కేజీ ఉసిరికాయలకి 1/4 కేజీ వరకు చక్కెరని తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ చక్కెరని గిన్నెలోకి వేసుకోండి. చక్కెర కరగడం కోసం 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసి కలిపి షుగర్ కరగడం స్టార్ట్ అయ్యాక స్టీమ్ చేసుకున్న ఉసిరికాయలని వేసుకోండి. లో ఫ్లేమ్లో కలుపుతూ తిప్పుతూ ఉంటే ఈ ఉసిరికాయల నుండి నీళ్లు ఊరి పంచదార కరిగిపోతుంది. ఈ షుగర్ కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయాక ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. అలాగే 3 యాలకులని దంచి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. నిమ్మరసం వేయడం వలన ఇందులో ఉండే వగరు శాతం తగ్గిపోతుందన్నమాట. అలాగే యాలకులు వేయడం వలన ఈ స్వీట్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఈ పాకాన్ని థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాక ఉసిరికాయలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. అలాగే పాకం అనేది గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది. మనం పాకం కన్సిస్టెన్సీ చూస్తే తీగ పాకం వస్తుంది, లేత తీగ పాకం కాదు ముదురు తీగ పాకం వస్తుందన్నమాట. మనకి ఉసిరికాయల కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల పాటు వదిలేసేయండి. 8 గంటల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఆమ్లం రబ్బా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మనకి తేనె ఎలా అయితే ఉంటుందో అంత థిక్గా పాకం అనేది రెడీ అయిపోతుంది. ఉసిరికాయలు కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా అవుతాయి. ఇలా తయారు చేసుకున్న ఆమ్లం రబ్బని ఒక 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు తినేసేయచ్చు. ఈ మురబ్బాలోని ఉసిరికాయలన్నీ కూడా తినేసిన తర్వాత మనకి పాకం అనేది మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిన పాకంతో మనం షర్బత్ కూడా చేసుకోవచ్చు. మరి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ మురబ్బా రెసిపీని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.